Hi friends, welcome to our channel Height Man Shiva Vlogs. ఈ రోజు నేను చూపించబోయే ఈ వీడియో దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంతవరకు ఎవరు చూపించనటువంటి గురు శిష్యుల సంబంధానికి సంబంధించినటువంటి ఒక ప్రతీకగా నిలిచినటువంటి ఆశ్రమాన్ని ఈ రోజు నేను చూపించబోతున్నాము. మా వీడియో చూసే ముందు దయచేసి మా హైట్ మ్యాన్ శివ బ్లాగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. రండి, ఈరోజు మనం నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల మండలం భీమినిపాడు గ్రామంలోని శ్రీ జగద్గురు అవధూత పద్మనాభ స్వామి వారి ఆశ్రమం నందు ఉన్నామన్నమాట. ఈ ఆశ్రమంలోని అవధూత పద్మనాభ స్వామి వారి చరిత్ర మనం తెలుసుకుంటే చాలా ఉంది. ఒకసారి మనం స్వామివారి యొక్క ఆశ్రమం యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. శ్రీ అవధూత పద్మనాభ స్వామివారు 12 సంవత్సరాల వయసులో కేరళ రాష్ట్రం నుంచి ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఆయన శిష్యులు కూడా చాలామంది వివిధ ప్రదేశాలలో వివిధ చోట్ల ఉన్నారు. స్వామివారు 12 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చి ఇక్కడ కుందు నది తీరం వెంట శ్మశానం పక్కన ఒక చిన్న పూరిగుడిసె ఉంచుకొని ప్రతిరోజు కూడా ధ్యానం చేసేవారన్నమాట. ఇలా ధ్యానం చేసేటప్పుడు స్వామివారు అవధూత అదే నిడాడంబరంగా అంటే ఐ మీన్ ఏంటంటే స్వామివారు బట్టలు లేకుండా నగ్నంగా ధ్యానం చేసే విధానము, అలాగే ఆయన అలాగే తిరుగుతుండేవాడు అనమాట మొత్తం ఊరు కూడా. అది చూసినటువంటి జనాలు పిచ్చివాడు స్వామికి ఏం తెలియదు అని చెప్పేసి రాళ్లతో కొట్టేవారన్నమాట. స్వామి కూడా అవన్నీ భరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కుందు నదిలో స్నానం చేసి ప్రతిరోజు కూడా ఇక్కడ ధ్యానం చేసేవారన్నమాట. స్వామివారికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ధ్యానంలో కూర్చున్నప్పుడు మన సినిమానంలో చూస్తాం కదా, స్వామివారు 2-3 రోజులు ధ్యానం చేస్తూ ఆత్మను బయటికి వదులుతారని చెప్పేసి అలా తన ఆత్మను బయటికి పంపించి స్వామివారు ఆత్మనిర్బంధం అంటే ఆత్మను బంధించి అనేక చోట్ల చూసి వచ్చేవాళ్ళనమాట స్వామివారి శరీరాన్ని. అలా స్వామివారి శరీరం 2-3 రోజుల వరకు కదలకుండా అలాగే ధ్యానంగా ఉండేదన్నమాట. అలాగే ఈ ఆశ్రమంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే శివలింగం అనేది దాదాపు 15 అడుగుల లోపల నుంచి ఉద్భవించడం జరిగిందనమాట. స్వామివారు ఆ లింగానికి ప్రతిరోజు కూడా పూజ చేసి ధ్యానంలో కూర్చునేవారు. అలా స్వామివారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ పూజలు చేసుకుంటున్నటువంటి స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి శ్మశానంలో సంచరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ యొక్క కష్టాలను తెలుసుకొని తీర్చేవారు అన్నమాట. అప్పుడు స్వామివారి యొక్క ప్రత్యేకత తెలుసుకొని స్వామివారి యొక్క మహిమలు తెలుసుకొని వివిధ రకాలైనటువంటి వివిధ కులస్తుల వారు స్వామివారికి భక్తులుగా మారి ఆయన శిష్యులుగా చేరి ఇప్పుడు సేవ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే స్వామివారి మరణం ఎలా సంభవించింది, స్వామివారి ఆశ్రమం ఎలా వృద్ధి చెందింది అనేది మనం ఆశ్రమం చూసుకుంటూ మాట్లాడుకుందాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడే మనము భీమిడిపాడులో ఉన్న పద్మనాభ స్వామివారి ఆశ్రమానికి వచ్చామన్నమాట. రండి ఆశ్రమం చూద్దాం. మనం ఆశ్రమంలోకి రాగానే మొదట్లోనే ఒక పాతకాలపు బావి మనకు దర్శనమిస్తుంది అన్నమాట. చూడవచ్చు మనం బావిని కూడా ఇక్కడ చాలా పాతకాల బావి అన్నమాట మొదట్లోనే ఎంట్రెన్స్లో. స్వామివారు కొట్టాన్ని ఏర్పాటు చేసుకొని ధ్యానం చేసుకునే ప్లేస్కు మనం ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడే ఒకప్పుడు స్వామివారిది కొట్టం నిర్మించుకొని స్వామివారు ప్రతిరోజు కూడా ఇక్కడ ధ్యానం చేసేవారు అన్నమాట. ఆ ప్లేస్లోనే ఇప్పుడు ఇక్కడ చిన్న గుడి మాదిరి ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు జగద్గురు అవధూత పద్మనాభ స్వామివారిది అన్నమాట. మేము ఇందాకే లోపల దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఒకటి గమనించాలి ఇక్కడ, మేము లోపల స్వామివారిది ఎందుకు చూపించడం లేదంటే మేము కేవలం స్వామివారి యొక్క చరిత్ర మరియు వారి యొక్క విశేషాలు మాత్రమే మీకు తెలియజేస్తాము. ఎందుకంటే మీకు కూడా ఒక క్యూరియాసిటీ వచ్చింది అన్నమాట చూడాలని చెప్పేసి. మేము ఇక్కడ చూపిస్తే మీకు ఆ క్యూరియాసిటీ తగ్గిపోతుంది కాబట్టి మీరే దయచేసి రావడానికి ట్రై చేయండి, మీరే చూడండి అన్నమాట. మనం ఇక్కడ చూడవచ్చు శ్రీ జగద్గురు దత్తాత్రేయ గారి పటం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారన్నమాట స్వామివారు దత్తాత్రేయ వారు. ఇక్కడ పద్మనాభ స్వామివారిని అందరూ కూడా ఒక గురువుగా భావించేవారు అన్నమాట. త్రిపుర భవాని గారు అమ్మవారు, త్రిపుర భవాని అమ్మవారు అన్నమాట రూపము. అలా ఇక్కడ మనం చూడవచ్చు స్వామివారి శిష్యులు ప్రతి కార్తీక మాసంలో హోమగుండం ఏర్పాటు చేశారన్నమాట. హోమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ, చాలా పెద్ద హోమం అన్నమాట. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాము, స్వామివారు దిగంబరంగా ఇక్కడ తిరిగేటప్పుడు
ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజలు అరుస్తూ ఉన్నప్పుడు స్వామివారు ఏం చేశారంటే ఓం హరి నమః శివాయ నమః అని జపిస్తూ స్వామివారు పూజలు చేసేవారు అన్నమాట. అంటే స్వామివారు ఎవరితో కూడా మాట్లాడేవారు కాదు, కేవలం ద్రవ పదార్థాలైనటువంటి పాలు పండ్లు మజ్జిగ అలాంటి పదార్థాలతో మాత్రమే స్వామివారు తన ఆకలి తీర్చుకునేవారు అన్నమాట. స్వామివారు ఆకలి దప్పిదలను జయించారన్నమాట, అందుకే వారు అవధూతగా రావడం జరిగింది. ఎవరైనా సరే ఆకలి కోరికలను జయించిన వారు అవధూతలు అవుతారని చెప్పేసి మనకు శ్రీకృష్ణుడి కాలం నుంచి అదొక ప్రతీకగా ఉంది. మనం ఇక్కడ చూడవచ్చు హోమగుండం, చాలా పెద్ద హోమగుండం అన్నమాట. రండి లోపలికి చూడవచ్చు మనం ఇక్కడ హోమగుండం అన్నమాట, చాలా పెద్దది. అలాగే మన స్వామివారు 15 అడుగుల లోపల నుంచి ఉద్భవించినటువంటి లింగానికి ప్రతిరోజు కూడా అభిషేకం చేసి ధ్యానం చేసేవారు. ఆ లింగం ఉన్నటువంటి గుడి చూద్దాం. ఇక్కడ మనం స్వామివారి హోమగుండం దాటి లోపలికి రాగానే చెట్టు కింద గరుడ పక్షి అంటే గరుడదేవవారిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి ఆశ్రమంలో వివిధ రకాలైనటువంటి విగ్రహాలు మరియు గూడులను ఏర్పాటు చేశారు, వాటిని కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం రండి. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామివారు వెలసడం జరిగిందనమాట ఈ గుడి. ఇవన్నీ కూడా నూతనంగా కట్టించినటువంటి గుళ్ళు, దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆశ్రమం విస్తరించి ఉందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఒక గుడి, మనం చూసే గుడి లక్ష్మీనారాయణ స్వామివారు. సో స్వామివారు ఆకలి దప్పికలను జయించి కేవలం ద్రవ పదార్థాలైనటువంటి పాలు నీరు మరియు అలాగే పండ్లు మజ్జిగలతో ఆకలి దప్పికలను జయించారని చెప్పాం కదా, ఎటువంటి ఆహారం తీసుకోకుండా. ఈ స్వామివారు స్వర్గస్థులయ్యడానికి గల ఒక కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఆళ్ళగడ్డ పట్టణానికి స్వామివారు వెళ్ళి ఒక ఇంట్లో ధ్యానం చేసేటప్పుడు అక్కడికి కాశిరెడ్డి నాయన వారు వెళ్ళి చెప్పడం జరిగిందనమాట. స్వామివారు ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరే కానీ పద్మనాభ స్వామివారిని ముట్టుకోకండి అని చెప్పేసి, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే స్వామివారు ధ్యానంలో కూర్చొని 2-3 రోజులైనా కూడా కదలట్లేదు ఏంటి అని చెప్పేసి తగలడం జరిగింది. అప్పటికే స్వామివారు ఆత్మను నిర్బంధం చేసి అలా కూర్చోవడం జరుగుతుందన్నమాట. సో అలా తగలడంతో స్వామివారు ఏం చేస్తారంటే అందరితో స్వర్గస్థులవుతారు. స్వర్గస్థులైనటువంటి స్వామివారి యొక్క భౌతిక కాయాన్ని తెచ్చి ఇక్కడే ఆయన మొదటగా సంచరించినటువంటి ఈ ఆశ్రమంలోనే సమాధి చేయడం జరిగింది. ఆయన యొక్క సమాధి మరియు ప్రతిమను చూడడానికి ట్రై చేద్దాం రండి. ప్రస్తుతం ఇప్పుడు స్వామివారి యొక్క సమాధి ఉండే ప్రదేశం ఏం చేశారంటే లాక్లో ఉందన్నమాట, లాక్ వేశారు. మన కిటికీలోంచి చూడవచ్చు ఆయన ప్రతిమ, అలాగే స్వామివారి యొక్క సమాధి కూడా కనపడుతుంది. సో చూడవచ్చు మనం స్వామివారి యొక్క పద్మనాభ స్వామివారి యొక్క విగ్రహం అక్కడ ఉంది, అలాగే సమాధి అన్నమాట. అలాగే ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ధ్వజస్తంభం అనేది ఏదైతే ఉందో 64 అడుగుల ఎత్తుందన్నమాట. కర్నూలు జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి ధ్వజస్తంభాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆశ్రమంలో. చూడవచ్చు మనం దాదాపు 64 అడుగులు ఎత్తుందన్నమాట, చాలా పెద్దది. దగ్గర నుంచి చూస్తే మెడలు నచ్చాయి, కొద్దిగా దూరం నుంచి చూడడానికి ట్రై చేయండి. అలాగే ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్నటువంటి మరొక గుడి ఏదంటే స్వామివారు శివలింగాన్ని మనం ఇక్కడ చూడవచ్చు, నందీశ్వరుడు ఎదురుగా కొత్తగా జీవోద్ధారణ చేసినటువంటి గుడి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ గుడి ఏదైతే ఉందో ఈ గుడిలోనే దాదాపు 15 అడుగుల లోపల నుంచి లింగం ఉద్భవించడం జరిగింది. స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి కుందు నదిలో ప్రతిరోజు స్నానం చేసి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసేవారన్నమాట, లింగానికి అభిషేకాలు చేసి. ఆ లింగమే ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట ఈ గుడిలోనే. ఇక్కడ ఎదురుగా నందివారు, బయట ఉన్నటువంటి లింగం ఇది, లోపల అసలైన లింగం 15 అడుగుల లోపల ఉందన్నమాట. ప్రతి శివరాత్రి రోజు కూడా భక్తులకు అనుమతి ఇచ్చారు, అప్పుడు వెళ్ళి చూడొచ్చు అనమాట. మనం అంతవరకు కూడా ఎవరు వెళ్ళడానికి ప్రవేశం లేదు, కనుక ఎవరైనా చూడాలనుకుంటే శివరాత్రి రోజు వచ్చి స్వామివారు గురువుగారు దర్శించినటువంటి లింగాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. అలాగే శివలింగం యొక్క వెనకాల మరొక గుడి ఏదంటే నాగరాజు స్వామివారి యొక్క గుడిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట.
పాతకాలం నాటి గుడి మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే పద్మనాభ స్వామి వారు స్వర్గస్థులయ్యే ముందు ఇక్కడికి ఉదయానంద స్వామి వారు ఆయన శిశరికం చేయడానికి వచ్చి ఆయన శిష్యుడిగా మారడం జరిగింది. ఉదయానంద స్వామి వారు స్వర్గస్థులైన తర్వాత ఆయన యొక్క సమాధిని ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ ఉదయానంద స్వామివారి యొక్క సమాధి అన్నమాట. స్వామివారు ఇక్కడే స్వర్గస్థులైనారు, ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 3 ఇయర్స్ బ్యాకే స్వామివారు స్వర్గస్థులు అవ్వడం జరిగింది అన్నమాట. అలాగే గురువు గారు ఇక్కడ సంచరించేటప్పుడు ఎవరైనా సరే పశుపక్షాదులను ఇబ్బంది పెడితే స్వామివారు అస్సలు ఊరుకునేవారు కాదనమాట. అంత ఇష్టమైనటువంటి గోవులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గోశాలగా. మనం ఇక్కడ చూడవచ్చు గురువు గారికి ఎంతో ఇష్టమైనటువంటి గోవులు అన్నమాట. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే నవగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆశ్రమంలో నవగ్రహాలు ఉన్నటువంటి చాలా కొద్ది ఆశ్రమాలలో ఇది ఒక ఆశ్రమం అన్నమాట. అలాగే ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం రండి. మరెక్కడా కూడా చూడనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఇక్కడ గురువు గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ మొక్కల్ని ఏమంటారంటే కల్వపువ్వు మొక్కలు అంటారన్నమాట. కల్వపువ్వు మొక్కల మధ్య శివలింగ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా నీళ్లు పడేటట్టు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూడముచ్చటం అంటుంది అన్నమాట, చూడవచ్చు మనం ఇక్కడ. అలాగే ఇక్కడ పూసినటువంటి కల్వపువ్వులను తీసుకెళ్ళి గురువుగారి యొక్క పాదాల ముందు పెడితే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క విశ్వాసం అన్నమాట. ఇక్కడ పూసినటువంటి పువ్వులను అక్కడ స్వామివారి పాదాల దగ్గర పెట్టి కోరికలు కోరితే ఆ కోరికలు నెరవేరుతాయని ఒక మంచి నమ్మకం అన్నమాట. చాలా రేర్గా ఉంటుంది, ఇట్లా చూడడానికి చాలా బాగుంటుంది వ్యూ. ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రావి చెట్టు అనేది అయితే ఏది ఉందో, ఇక్కడ రావి చెట్టు 3 సంవత్సరాల వయసులో స్వామివారు కేరళ నుంచి ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట. ఇక్కడికి వచ్చి పక్కనే ఉన్నటువంటి కుందు నదిలో స్నానం చేసి ప్రతిరోజు ఇక్కడే ధ్యానం చేసేవారు అన్నమాట స్వామివారు. అంటే ఇప్పుడు దాదాపు ఈ చెట్టుకు 100 సంవత్సరాల పైనే వయసు ఉంటుంది. మనం చూడవచ్చు స్వామివారు ఇక్కడే ధ్యానం చేసేవారు. ధ్యానం చేసే ప్రదేశం కూడా మనం చూద్దాం రండి. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి పాదరక్షలను కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు అశ్వత్థనారాయణ స్వామివారు అన్నమాట ఈ విగ్రహము, శ్రీ అశ్వత్థనారాయణ వారిది. అలాగే రండి, స్వామివారు ధ్యానం చేసే ప్లేస్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇదే ఈ మండపం దగ్గరే స్వామివారు ధ్యానం చేసేవారు అన్నమాట, స్వామివారు మరియు స్వామివారి యొక్క శిష్యులైనటువంటి ఉదయానంద స్వామివారు. అలాగే స్వామివారు స్వర్గస్థులైతూ ఒక మాట కూడా చెప్పడం జరిగింది. సప్తఋషులు వచ్చి ఇక్కడ ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు, కనుక ఎవరే కానీ ఇక్కడ కూర్చోకూడదని చెప్పేసి మండపం కట్టించారన్నమాట. అందుకే ఎవరు కూర్చోరు, సప్తఋషులు వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తారని ఒక ప్రతీక ఉంది అన్నమాట. అలాగే మనం ఇక్కడ చూస్తే స్వామివారిని చూడవచ్చు. అవధూత పద్మనాభ స్వామివారి ప్రతిమ ఇక్కడ ఉంది, మనకు చూడవచ్చు. మనం ఇక్కడ నగ్నంగా ఉండేవారు అన్నమాట స్వామి. 365 రోజుల్లో కూడా నగ్నంగా ఉండి ఆకలి దప్పికలను జయించి కేవలం ద్రవ పదార్థాలతోనే ఉండేవారు అన్నమాట. అలాగే స్వామివారి యొక్క చిన్న స్వామి అంటారు ఉదయానంద స్వామివారు. శిష్యులు స్వామివారి శిష్యులు ఉదయానంద వారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, భీమినిపాడు దగ్గర ఉన్నటువంటి కుందు నది పక్కన వెలిసిన శ్రీ జగద్గురు అవధూత పద్మనాభ స్వామివారి యొక్క ఆశ్రమం, దాని యొక్క చరిత్ర మరియు విశేషాలు, ఇక్కడ స్వామివారు తిరిగినటువంటి ప్లేసెస్, స్వామివారు ధ్యానం చేసినటువంటి విశేషాలు మీకు క్లుప్తంగా మరియు వివరంగా వివరించడం జరిగింది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా హైట్ మ్యాన్ శివ వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.